श्री महागणाधिपतये नमः, श्री महासरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। अज्ञानान् जाह्नवी तीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये, श्री गुरुभ्यो नमः। वरलक्ष्मी व्रतानिकि ये पुवुलु वाडिते प्रत्येकमैनटुवंटि फलितं वस्तुंदि, ये పువ్వులు వాడాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. దేవతలకి అన్ని పువ్వులు కూడా వాడచ్చు, కానీ విశేషమైనటువంటి రోజులలో విశేషమైనటువంటి పువ్వుల్ని వాడితే విశేష ఫలితాలు కలుగుతాయి. కావున ఈ వరలక్ష్మీ వ్రతం రోజు తప్పనిసరిగా వాడాల్సినవి మూడు పువ్వులు ఖచ్చితంగా అన్ని పువ్వులతో పాటు వాడాల్సినవి ఉన్నాయి. రెండు పువ్వులు వాడకూడని ఉన్నాయి. ఈ మూడు పువ్వులు ఏంటంటే మందార పువ్వు, ఎర్రగా మందార పువ్వు ఉంటుంది కదా ఆ మందార పువ్వు, అలాగే కరవీర పుష్పము అంటారు అంటే గన్నేరు, గన్నేరు పువ్వు, అలాగే తెల్లటి పువ్వులు ఏవైనా మల్లెలు కానీ సన్నజాజులు కానీ తెల్ల చామంతులు కానీ ఏవైనా తెల్లటి పువ్వులు. ఈ మందార పువ్వు ఏదైతే ఉందో దాన్ని కల్పవృక్షము అని అన్నారు. అంటే ఇంద్రుడు ఆ మందార పువ్వుతో అమ్మవారిని అర్చన చేస్తూ ఉండేవాడు అని ప్రతీక. ఆ కల్పవృక్షం ఇప్పుడు మనకి లభ్యం పడలేదు కాబట్టి ఆ మందార పువ్వుతో చేస్తే కల్పతరువుతో చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే కరవీర పుష్పము అంటే గన్నేరు పువ్వు. ఈ గన్నేరు పువ్వుతో చేయడం వల్ల ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి. అలాగే తెల్లటి పువ్వులు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అటువంటి మల్లె పువ్వులతో చేసినా కానీ సన్నజాజి పువ్వులతో చేసినా కానీ అమ్మవారు అత్యంత ప్రీతిపాత్రం చెందుతారు. అలాగే ఈ పువ్వుల విషయంలో మనకు వచ్చినట్లయితే పారిజాతము అత్యంత విశేషమైనటువంటి పువ్వు. అది దాన్ని చెట్టు నుంచి కొయ్యకూడదు, కింద పడిందే తీసుకోవాలి, లేదు చెట్టు ఊపి కింద పడిన తర్వాత తీసుకోవాలన్నమాట. అది దేవతావృక్షం పారిజాతం అనేది. అలాగే బిల్వదళాలు, మొగలిరేకులు, ఇలాగా సుగంధ భరితమైనటువంటి పువ్వులన్నీ కూడా మనం పూజ చేయొచ్చు. ఈ శుక్రవారం నాడు మాత్రము గడ్డి పువ్వులు, అలాగే నీలము రంగులో ఉండేటువంటి పువ్వులతో, ఈ రెండిటితోని పూజ చేయకూడదు అని చెప్తూ ఉంటారు.